యాక్చువల్ మొత్తం తీసేద్దాం అనుకున్నాం, మొత్తం క్లీన్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ అన్ని కంప చెట్లు ఉన్నాయి, ఇంకా కొంచెం వెనికిలా లోపల పుట్ట ఉంది. మళ్ళీ పాములకి నీడ ఉండదనే ఉద్దేశంతో మేము కొన్ని చెట్లు అట్లనే పెట్టినాము. అమ్మవారి మీద పన్న చెట్లు ఒకటి, కంప చెట్లు తొలగించినాము. ఇప్పుడు చూడు, హాయ్ ఫ్రెండ్స్, ఈ నాగులకట్ట అమ్మవారు మనకి కర్నూలు జిల్లాలోని దిన్నదేరపడ గ్రామంలో జగన్నాథన్ గట్టుపై ఉన్నది. భూపాల సంగమేశ్వరాలయం నుంచి కొద్ది దూరం వెళ్తే అక్కడ ఆంజనేయస్వామి విగ్రహం వస్తుంది. ఆంజనేయస్వామి విగ్రహం పక్కన అమ్మవారు ఉన్నారు. మేము ఒకసారి టెంపుల్కి విజిట్ చేసినప్పుడు అమ్మవారి చుట్టంతా కంప చెట్లు పెరిగి ఉండడం చూసినాము. అమ్మవారు అసలు కనపడట్లేదు, కంప చెట్లు అన్నీ పెరిగి అడ్డం పెరిగినాయి అన్ని. ఆ కంప చెట్లు కొట్టేసి ఆ పరిసరాలు నీట్గా ఉంచాలనే ఉద్దేశంతో బయలుదేరినాం మేము. ఆ ముళ్ళ చెట్లు కొట్టడానికి కావాల్సిన పరికరాలు తీసుకొచ్చుకున్నాం. పోయి మేము కొడివెళ్ళి గొడ్డలి రెండు తెచ్చుకున్నాము. ఇంకా పెద్ద ముద్దు కొట్టాలంటే గొడ్డలు ఖచ్చితంగా కావాల్సింది కాబట్టి ఇంకా చిన్న చిన్న దానికి కొడివెళ్ళి రెండు తెచ్చుకున్నాము, ఎందుకైనా మంచిదని. మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం రాట్లాలు ఉన్నాయన్ని, ముడ్డలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కంప చెట్లు అసలు అమ్మవారు అస్సలు కనపడట్లేదు. చూడు దూరం నుంచి అస్సలు కనపడట్లేదు దూరం నుంచి. మనకు అసలు లోపలికి పోవడానికి కూడా దారి లేదు. అక్కడ లోపలి పోవడానికి కాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న కొమ్మలని కొట్టేసి ఆ పెద్ద కొమ్మ కొట్టడానికి ఇప్పుడు స్టార్ట్ చేసినాము. చూడని కట్లుంది కానీ కొమ్మ అది ఆ ఒక్క కొమ్మ పోతే విగ్రహానికి 50% కనపడుతుంది మనకి విగ్రహం. ఎలాగైతేనేమి ఒక ఫైనల్ దెబ్బ కొడతాం అది. అరిగింది చూడు, దాన్ని పట్టుకోవడానికి కూడా అసలు గ్రిప్ దొరకట్లే కొమ్మని. జాగ్రత్త పుచ్చుకుంటాయి. వెనకాల ఉన్న పెద్ద కొమ్మేమో కానీ ముందరున్న రెండు ఈ చిన్న కంప చెట్లు చాలా అడ్డం ఉన్నాయి విగ్రహానికి. ఇవి కొట్టి అవతల పడేసినాం ఆ చిన్న చిన్న కొమ్మల్ని. అందులో ఒక ముళ్ళు వచ్చి నా కాలు గుచ్చుకుంది, అది రక్తం తెప్పించిన తర్వాత అల్లె ముళ్ళది చొప్పులోంచి కాలు గుచ్చుకుంది లోపలికి వచ్చేది. ఈ చెట్టు ఇది, ఈ చెట్టు కూడా అడ్డం ఉంది. ఇది అన్నీ కంప చెట్లు ఇక్కడ. ఎవరిని ఇక్కడ గుడికి వచ్చినప్పుడు ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు గుచ్చుకోకుండా మేము చాలా దూరం పడేసినాము కంప చెట్లని. అక్కడ ఉన్న రాళ్ళు, గాజు వడకలు, సీసాలు అన్నీ ఏరి పక్కకి వేసేసినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే కొద్దిగా నీట్గానే ఉంది. అక్కడ ఆ పైన చిన్న కొమ్మలు కొట్టాలంటే నాగులు కట్ట ఎక్కాల్సిందే కాబట్టి స్లిప్పర్స్ కిందే వదిలి ఉత్తకాలతో పైకెక్కి ఆ కొమ్మలన్నీ కొట్టేసినాను. ఆ కొమ్మలు కొట్టినా కూడా అసలు ఒకదాని కొట్టి తీగలు అతుక్కొని బయటకు రావట్లేదు కొమ్మలు. అవి
ఇక్కడున్న కంప చెట్లు తొలగించినప్పుడు అమ్మవారి మీద వచ్చి దుమ్ము ధూళి అంత వచ్చి పడింది. నేను తీసుకొచ్చిన వాటర్తో అమ్మవారిని బాగా కడిగి శుభ్రపరిచి అమ్మవారి చుట్టూ ఒక క్లాత్ కట్టినాము. కట్టేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి పూలతో అలంకరించి అమ్మవారికి నైవేద్యం తెచ్చినాను. అది నైవేద్యం పెట్టేసి అమ్మకి ఇంకా చివరగా నేను తీసుకొచ్చిన టెంకాయని అమ్మకి ఒక 3 సార్లు తిప్పేసి టెంకాయ కొట్టడం జరిగింది. తల్లి ఎల్లవేళలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా దీవించు తల్లి, అమ్మవారి తల్లి. నాగుల కట్ట చుట్టూ ఉన్న కంప చెట్లు మొత్తం తీసేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ పుట్ట ఉంది. చెట్లు మొత్తం తీసేస్తే పాముల పుట్టకి నీడ ఉండదనే ఉద్దేశంతో అమ్మవారి విగ్రహం మీద పడిన కంప చెట్లు మాత్రమే తొలగించినాము. మీకు తెలిసి దేవుళ్ళ విగ్రహాల చుట్టూ కంప చెట్లు పెరిగినా పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న ఆ ప్రాంతాన్ని కొంచెం నీట్గా ఉంచడానికి ప్రయత్నించండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.